వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రారంభించినప్పటి నుంచి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఆ వ్యూహాత్మక అడుగుల్లో ఆయన ప్రధానంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనే అంశం మీదే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. ఆ చర్చలో భాగంగా బయటపడిన అంశం యువతను టార్గెట్ చేసుకుని పాలన కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అయితే ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన మరో అంశం ఏంటంటే ఆయన అధికారంలోకి వస్తుండటంతో 30 ఏళ్ల పాటు ఆయన పాలన కొనసాగుతుంది అని చెప్పడం, అంటే 30 ఏళ్ల పాటు సీఎంగా తానే ఉండేలాగా పాలన చేసి చూపిస్తాను అంత అద్భుతంగా అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వయసు 46 ఏళ్ళు కాబట్టి అవకాశాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. యువ నేత, యువ సీఎం కాబట్టి ఖచ్చితంగా 30 ఏళ్ళు పరిపాలించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది, ప్రజలు ఆ ఛాన్స్ ఇస్తే గనక. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఖచ్చితంగా ఆ స్థాయిలో 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి నిలబడాలి అంటే యావత్ మొత్తం రాష్ట్రంలో ప్రధానంగా యూత్దే, అంటే యువత చాలా అవసరం కాబట్టి యువతకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా నిరుద్యోగ యువతకు లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వడం కానివ్వండి, ప్రధానంగా ఈ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి సొంత ఊరిలోనే ఉద్యోగం ఏర్పాటు చేయడం, కనీస ఉద్యోగ భద్రత కల్పించేలా గ్రామ సచివాలయాన్ని తీసుకురావడం, అలాగే గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇక తాజాగా యువత చదువుకోవడానికి అలాగే ఈ జగనన్న విద్యాదీవెన పేరుతో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం, పేద విద్యార్థులకు అండగా మరొక విశిష్ట పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అమ్మఒడి అనే పథకం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు అందరికీ ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి పథకం, అలాగే ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ చదివే విద్యార్థులకు కూడా వాళ్ళకి కూడా చేయూతను అందించే విధంగా వసతి దీవెన, జగనన్న వసతి దీవెన అనే పేరుతో ఏడాదికి 20,000 రూపాయలు వేయడం. ఈ పథకంలోనే ఐటీఐ విద్యార్థులకు 10,000, అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ ఆ పైన కోర్సులు చేసే వాళ్ళకి 20,000, హాస్టల్ అలాగే మెస్ ఛార్జీల కింద చెల్లిస్తారనమాట. దాదాపు 11 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అంటే ఈ విధంగా ఆయన అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతకు ఎంతో అండగా ఉంటున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళ అందరి అండ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు యువతను ఆకట్టుకునే విధంగా ప్రధానంగా విద్యకు పెద్దపీట వేస్తూ అక్షరాస్యత శాతాన్ని పెంచాలి అనే ప్రధాన ఉద్దేశంతో తెర మీదకు తీసుకొచ్చిన ఈ పథకాలన్నీ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే భవిష్యత్ అంతా యువతదే కాబట్టి ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే 30 ఏళ్ల పరిపాలనకు అప్పుడే ఆల్రెడీ మార్గం సుగమం అయ్యింది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.